ప్రేక్షకులకు నమస్కారం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఇటీవల కాలంలో మనం తరచూ వింటున్న వార్త గుండెపోటు చిన్న పెద్ద అనే తేడా లేకుండా వయసుతో సంబంధం లేకుండా కూర్చున్న వారు అక్కడికక్కడే కుప్పగూలిపోయి గుండెపోటుతో మరణించడం మనం చూస్తూ ఉన్నాం కోవిడ్ తర్వాత గుండెపోటు అనేది ఎక్కువ అవుతూ ఉంది ప్రతి ఒక్కరిలో ఇది దేనికి కారణం అసలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాసరాజు గారు ఈరోజు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం ఎక్కువ శాతం గుండెపోటుతో మరణిస్తున్నారు అనే వార్తే ఎక్కువ వినిపిస్తుంది అసలు హార్ట్ అటాక్కి కార్డియాకరస్కి తేడా ఏంటంటారు చాలా చక్కటి ప్రశ్న ఎందుకంటే హార్ట్ అటాక్ అనేది గుండెకి సంబంధించినటువంటి రక్తనాళల్లో బ్లాక్ ఏర్పడటం వల్ల వచ్చేటటువంటి ప్రక్రియని మనం హార్ట్ అటాక్ అంటాం అది ఒక రకంగా చెప్పాలంటే గుండెకి ఒక ప్లంబింగ్ సిస్టమ్ లాగా ఒక హార్ట్ బ్లడ్ సప్లై చేసేటటువంటి రక్తనాళాలు ఉంటాయి వాటిని కరోనరీ దమనులు అంటాము ఆ కరోనరీ దమనుల్లో ఉన్న కొవ్వు పదార్థం పేర్కొని బ్లాక్స్ ఏర్పడినట్లయితే దానివల్ల హార్ట్ అటాక్ వస్తుంది సో అది హార్ట్ అటాక్ అలాగే కార్డియా కరెస్ట్ అనేది ఏంటంటే అది ఒక ఎలక్ట్రికల్ ప్రాబ్లం అంటే హార్ట్కి సంబంధించి ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ లాంటిది ఉంటుంది దాన్ని మెడికల్ భాషలో కండక్షన్ సిస్టమ్ అంటాం అనమాట సో అందులో కన్నా తేడాలు వచ్చినట్లయితే సడన్గా హార్ట్ ఆగిపోవడం జరుగుతుంది పూర్తిగా ఆగిపోవటం కానీ లేదా విపరీతమైన స్పీడ్తో ఫిబ్రిలేషన్ అంటాం వెంటికులర్ ఫిబ్రిలేషన్ అంటాం విపరీతమైన స్పీడ్తో కొట్టడం నాలుగు వందలు ఆరు వందలు బీట్లు కొట్టడం అప్పుడేమవుతుందంటే ఎఫెక్టివ్గా హార్ట్ పంప్ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే గుండె నుంచి రక్తం మిగతా అవయవాలకి అందని పరిస్థితి ఏర్పడుతుంది దాన్ని మనం కార్డియో కరెస్ట్ అంటాం అంటే కార్డియోక్ అరెస్ట్లో పేషెంట్ క్షణాల్లో కొప్పుగూలు పడిపోవడం జరుగుతుంది అదే హార్ట్ అటాక్ వస్తే మనిషి కాన్షియస్గానే ఉంటాడు నొప్పి ఉంటుంది కానీ మనం పిలిస్తే పలికే పరిస్థితి ఉంటుంది దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది వైద్యం చేసే పరిస్థితి ఉంటుంది కానీ కార్డియోకి అరెస్ట్ వచ్చినప్పుడు అవకాశం ఉండదు హార్ట్ పూర్తిగా ఆగిపోవటం వల్ల రక్త ప్రసరణ ఆగిపోవటం వల్ల కొన్ని సెకండ్స్లోనే స్పృహదపై పడిపోవడం జరుగుతుంది వెంటనే గన మనం కార్డియో పల్మనరీ రిసస్ట్రేషన్ అంటాం ఆ సిపిఆర్ చేయగలిగి హార్ట్కి షాక్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటేనే ఆ పేషెంట్ మనం బ్రతికించగలుగుతాం కాబట్టి ఈ రెండింటికి చాలా తేడా ఉంది ఈ రెండింటిని మనం గమనించాల్సిన అవసరం ఉంది ఓకే అలాగే సార్ అటాక్ అనేది ఎన్ని రకాలుగా వస్తుంది అంటారు ఈ అటాక్ ప్రజెంట్ అయ్యేటటువంటి పరిస్థితి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి హార్ట్ అటాక్ గురించి ఎలాంటి లక్షణాలు ఉండవు మనం వేరే దానికి వేరే ఆపరేషన్ కోసం దేనికైనా వెళ్ళినప్పుడు మేము మీకు ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది అని అంటారు దాన్ని సైలెంట్ హార్ట్ అటాక్ అంటాం అసలు లక్షణాలు ఏమీ లేకుండా పేషెంట్ ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా తనకు తెలియకుండానే హార్ట్ అటాక్ రావడాన్ని సైలెంట్ హార్ట్ అటాక్ అంటాం అది ఒక వెరైటీ అలాగే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి కొంతమందికి అంటే నడిచినప్పుడు లేకపోతే పనిచేసినప్పుడు గుండెకి సంబంధించినటువంటి చెస్ట్ పెయిన్ సెంటర్లో చెస్ట్ పెయిన్ రావటము ఆ పెయిన్ పైకి జావ దగ్గర మన జా ఇక్కడికి కానీ జా దగ్గరికి కానివ్వండి లేకపోతే భుజానికి భుజాన్ని చేతులకి ప్రాగటం ఇలాంటి నొప్పి మంట రూపంలో కానివ్వండి లేదా గట్టిగా బరువు పెట్టినట్టు రావటం కానివ్వండి ఒక రకమైనటువంటి డిస్కంఫర్ట్ అంటాం అసౌకర్యంగా గురి అవ్వటం కానివ్వండి విపరీతమైన చెమటలు రావటం ఇవన్నీ లక్షణాలు అందరికీ ఉండనక్కర్లేదు సో ఇలాంటి లక్షణాలతో కనుక బయటపడినట్లయితే దాన్ని మనం హార్ట్ హార్ట్అటాక్గా గుర్తించేటువంటి అవకాశాలు ఉంటాయి దాంట్లో మళ్ళీ రెండు మూడు రకాలు ఉన్నాయి ఎన్ స్టెమీ అంటాము స్టెమీ అంటాము అదో ఇంగ్లీష్ మెడికల్ భాషలో సో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి హార్ట్ అటాక్లో అలా కాకుండా ఒక్కొక్కసారి సడన్ డెత్ ప్రెజెంట్ ప్రజెంట్ అవుతుంది అటాకే సడన్ డెత్గా ప్రజెంట్ అవుతుంది అంటే పెయిన్ వస్తుంది వాళ్ళు చెప్పి వాళ్ళకి ఏదైనా సహాయం అందే లోపలనే వాళ్ళు కొలాప్స్ అవ్వడం జరుగుతుంది సో ఇది హార్ట్ అటాక్ లీడింగ్ టు కార్డియో కరెస్ట్ అంటే హార్ట్ అటాక్ వల్ల కార్డియో కరెస్ట్ డెవలప్ అయింది అన్ని కార్డియో కరెస్ట్లకి అటాక్ కారణం కాదు మెజారిటీ హార్ట్ అటాక్ కారణమైన కార్డియో అటాక్ కాకుండా వేరే రకాల కారణాలు కూడా ఉన్నాయి కార్డియో అరెస్ట్ ఆట కాబట్టి ఈ రెండింటికి తేడా ఖచ్చితంగా మనం గమనించాల్సిన అవసరం అండ్ అలాగే సార్ మనకి కోవిడ్ తర్వాత ముఖ్యంగా చిన్న పెద్ద అని తేడా లేకుండా వయసుతో అసలు సంబంధం లేకుండా ఒకప్పుడు మనకేంటనంటే సిక్స్టీ అబోవ్ వాళ్ళకు ఫిఫ్టీ అబోవ్ వాళ్ళకు ఈ హార్ట్ అటాక్స్ అనేది ఎక్కువ వస్తూ ఉండేటివి ఇప్పుడు అసలు చిన్న వయసులోనే ఎక్కడ కూర్చున్న వాళ్ళు స్టూడెంట్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కావచ్చు అండ్ అలాగే ప్రముఖులు మనం ఇటీవల చూస్తే చాలామంది ఈ గుండె వ్యాధితో సడన్గా చనిపోతున్నారు హార్ట్ స్ట్రోక్తో ఎందుకంటారు సో ఇది బాగా గమనించదగ్గటువంటి మార్పు అనమాట ఈ మధ్య కాలంలో దానికి చాలా కారణాలు ఉన్నాయి అంటే ట్రెడిషనల్ కారణాలు ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఉన్నాయి కాకపోతే ఈ మధ్య వీటికి అవేర్నెస్ ఎక్కువ రావటం ప్రతి చోట సీసీ కెమెరాలు ఉండటం ఇంతకుముందు కార్డియా కరెస్ట్ లేకపోతే హార్ట్ అటాక్లని కేవలం హాస్పిటల్ ఐసీసీలో మాత్రమే వాళ్ళం వాళ్ళని తీసుకొచ్చినప్పుడు కానీ జరగటం వాళ్ళంతా కూడా కానీ ఇప్పుడు ప్రజానికం అందరూ కూడా చూడగలిగే పరిస్థితి వచ్చింది దీనికి మీడియా విస్తృతంగా అవైలబుల్ ఉండటం కావచ్చు లేదా ప్రతి ప్లేసెస్లో కామన్ ప్లేసెస్లో అంతా సీసీ కెమెరాలు ఉండటం కావచ్చు కాబట్టి ప్రత్యక్షంగా కార్డియాకరెస్ట్ అంటే ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరూ గమనించేటువంటి అవకాశం ఏర్పడింది కానీ డెఫినెట్గా గణనీయంగా ఈ హార్ట్ అటాక్లు కార్డియాకరెస్ట్లు అనేవి అయితే డెఫినెట్గా పెరిగాయి దాంట్లో ఎలాంటి సందేహం లేదు అయితే దీని కారణాలను మనం విశ్లేషించుకున్నట్లయితే ట్రెడిషనల్ కారణాలు ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ ముఖ్యంగా విపరీతంగా స్మోకింగ్ చేయటం కావచ్చు లేదా మనకి డయాబెటీస్ ఉండటం వల్ల కావచ్చు హైపర్ టెన్షన్ అంటే అధిక రక్తపోటు వల్ల కావచ్చు అలాగే జెనెటిక్గా మనకి ఇండియన్స్ ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్లయితే ప్రపంచంలో అన్ని రకాల రేసుల కన్నా కూడా అన్ని రకాల జీన్స్ కన్నా కూడా మన ఇండియన్స్కి అటాక్ వచ్చే అవకాశాలు గణనీయంగా ఎక్కువగా ఉన్నాయి ఉదాహరణకి యూరప్ వాళ్ళతో పోలిస్తే మనకి రెండు నుంచి మూడు రెట్లు హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ జపాన్ వాళ్ళతో పోల్చినట్లయితే భారతీయులకి పదహారు రెట్లు ఎక్కువ హార్ట్ అటాక్ రావడం కాబట్టి మనకి జన్యుపరంగా భారతీయులకి హార్ట్ అటాక్ వచ్చేటటువంటి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దాని మీద మన లైఫ్ స్టైల్స్ మనకు ఎక్కువ ప్రాబ్లం అవుతుంది అంటే అందరికీ ఫిజికల్గా వ్యాయామం లేకపోవటం తర్వాత ఈ అలవాట్లు ఎక్కువగా చేసుకోవటం పొగా కానివ్వండి ఆల్కహాల్ కానివ్వండి ఆల్కహాల్ ఎక్కువ చేసుకోవటం అవేర్నెస్ తక్కువ ఉంటాం పైగా మనకి వెంటనే అంటే ఈ వయసులో ఎందుకు వస్తుందని నెగ్లెక్ట్ చేయటం ఆహారపు అలవాట్లు కావచ్చు అలాగే ముఖ్యంగా మనం గమనించేది ఈ జిమ్ టైంలో ఎక్కువ వస్తున్నాయి అనేది ఒకటి ఎక్కువ గమనిస్తున్నాం మనం దానికి ఏంటంటే జనాలు ఎక్కువ మంది అంటే సినిమా యాక్టర్లను చూసో లేకపోతే ఏదైనా చూసో బాడీ ఇలా బిల్డప్ చేయాలి అలా బిల్డప్ చేయాలని కొన్ని షార్ట్ కట్స్కి వెళ్తాం లైక్ స్టీరాయిడ్స్ వాడతాం బాడీ మజిల్ ఎక్కువ పెంచాలని అవన్నీ అందరికీ అవసరం లేదండి వ్యాయామం అవసరం అంతేగాని శారీర దారుఢ్యం ఎవరికి మనం శారీర దారుఢ్య పోటీలకు అయితే వాళ్ళకి మాత్రం అవసరం వాళ్ళు కూడా దాని ఒక ఒక పద్ధతి ప్రకారం ప్రతిదీ కూడా మనం సంస్కృతంలో చెప్తారు అతి సర్వత్రా వర్జీయత్ అని అంటే మనకి అతి ఏదైనా కూడా ఎక్కువ చేస్తే ప్రతి దానివల్ల మనకు నష్టమే సంభవిస్తుంది దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆ ప్రోటీన్ షేక్స్ అనేవి తాగటం ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అండి అవన్నీ మనకు షార్ట్ కట్లో మనం ఏది చేయాలని ట్రై చేసినా దానివల్ల మనకి విపరీత పరిణామాలు హెల్త్ మీద చూపిస్తాయి ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి వాటిని వాటి మీద ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది అతిగా ఇప్పుడు ఒక ఉదాహరణకి వన్ అవర్ టూ అవర్స్ ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం సెలబ్రిటీస్ చాలామంది చూస్తున్నాం జిమ్ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ అయ్యాయని దానికన్నా ఇవే కారణాలు అడెక్వేట్గా మనం హైడ్రేషను వాటర్ అవి తీసుకుంటున్నామా లేదా మన హెల్త్ ముందు ఎలా ఉందో మనం జిమ్కి వెళ్ళి అతిగా జిమ్ చేసే ముందు మన ఆరోగ్య పరిస్థితి దాన్ని తట్టుకుంటుందా లేదా ఇవన్నీ కూడా మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది వాటికి కొన్ని మినిమం పరీక్షలు చేసుకోవాల్సిన అవసరం ఉంది నార్మల్గా వాకింగ్ చేయాలనో లేకపోతే నార్మల్గా యోగా చేయాలనుకున్న వాళ్ళకి ఇవన్నీ పరీక్షలు అక్కర్లేదు కానీ ఎక్కువగా జిమ్ చేయాలనుకున్న వాళ్ళకి ముందు మీ ఆరోగ్య పరిస్థితి దానికి తట్టుకుంటుందా లేదా లోపల సింపుల్ పరీక్షలు చేయడం ద్వారా ఒకసారి ఒక కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి నా ఆరోగ్య పరిస్థితి ఏంటి నాకు బేసిక్ పరిస్థితి నా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏంటి నేను ఇంత ఎక్సర్సైజ్ని తట్టుకోగలదా లేదా ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలా చేయటం వల్ల మనం ఇలాంటి అనవసరంగా సడన్ జరిగేటటువంటి ఈవెంట్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు సార్ అలాగే ఇప్పుడు గుండెపోటుకి ఒబెసిటీ కూడా ఒక కారణం అంటారు ఇది ఎంతవరకు సార్ ఒబెసిటీ ఖచ్చితంగా కారణమేనా ఎందుకంటే ఒబెసిటీ అనేది ఎప్పుడైతే మనం ఉండాల్సిన బరువు కన్నా అధికంగా ఉంటామో సింపుల్ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోగలనటువంటి సింపుల్ ఫార్ములా ఏంటంటే మనం ఎంత బరువు ఉండాలనేది తెలుసుకోవడానికి ఒక సింపుల్ ఫార్ములా చెప్తాను మన హైట్ ఎన్ని సెంటీమీటర్లు ఉందో అందులోంచి వంద తీసేసినట్లయితే అది మనం ఉండాల్సినటువంటి వెయిట్ ఫర్ ఎగ్జాంపుల్ నూట అరవై సెంటీమీటర్లు ఉన్న వ్యక్తికి నూట అరవై మైనస్ హండ్రెడ్ సిక్స్టీ కేజీస్ సో సిక్స్టీ కేజీస్ వరకు అతను ఉంటే నార్మల్ అనమాట దానికన్నా ఎక్కువ పెరిగిందంతా కూడా మనకు అధిక బరువు కిందికి వస్తుంది మోర్ దాన్ టెన్ పర్సెంట్ ఉంటే మనం ఓవర్ వెయిట్ అంటాము మోర్ దాన్ ట్వంటీ పర్సెంట్ ఉంటే ఒబేసిటీ అంటాం కాబట్టి ఒబేసిటీ వల్ల మనకి చాలా నష్టాలు ఉన్నాయి ఉదాహరణకి ఒబేసిటీ వల్ల డయాబెటీస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి హైపర్ టెన్షన్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉండేటువంటి అవకాశాలు పెరుగుతాయి ఇవన్నీ ఇండైరెక్ట్గా మళ్ళీ అటాక్స్కి దారితీస్తాయి కాబట్టి ఒబేసిటీని ఊబకాయాన్ని ఈరోజు మనం ప్రపంచంలో చూసినట్లయితే దాదాపు ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఒబేసిటీ ఉంది రెండు వేల ముప్పై ఐదు సంవత్సరానికి దాదాపు యాభై శాతానికి ఒబేసిటీ చేరుకుంటుందని అంచనాలు ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా మనం వెయిట్ పెరగకుండా ఉండటానికి తీసుకునే జాగ్రత్తలు తద్వారా మనకి హార్ట్ అటాక్స్ నుంచి బయటపడే అవకాశాలు అందరికీ కూడా ఉన్నాయి మనం ఈ జాగ్రత్తగా దాని మీద అవేర్నెస్ ఉండాల్సిన అవసరం ఉంది అలాగే సార్ ముఖ్యంగా అంటే ఈ కోవిడ్ తర్వాతనే ఇది ఎందుకు అంటారు ఈ గుండెపోటు అనేది దానికి రెండు మూడు రీజన్స్ ఉన్నాయి మా కోవిడ్ వల్ల డైరెక్ట్గా డెఫినెట్గా లోపల ఆ కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత లాంగ్ కోవిడ్ అంటాము లేకపోతే పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్స్ అంటాము రక్తనాల్లో కోవిడ్ వల్ల అంతమంది ఫస్ట్ వేవ్లో కానీ సెకండ్ వేవ్లో కానీ చనిపోవడానికి కారణాలు ఏంటంటే రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అవటం ఆ క్లాట్ అవటం అనేది ఊపిరితిత్తులకు వెళ్ళే రక్తనాలలో జరగటం వల్ల అక్యూట్ పల్మనరీ ఎంబాలిజం అనేది వచ్చి సడన్గా చనిపోవడం జరుగుతుంది అది ఒక కారణం అయితే అలాగే గుండెకి సంబంధించిన రక్తనాలలో మనం ఇందాక చెప్పుకున్నట్లు కొరనరీ ధమనుల్లో బ్లడ్ క్లాట్స్ అవటం ఆ క్లాట్స్ అవడం వల్ల ఆ టైంలో మనం అందరం హెపరైన్ ఇంజెక్షన్స్ అన్ని తీసుకున్నారు తర్వాత డీ డైమర్ అనేది అందరూ ఎస్టిమేట్ చేసుకున్నారు ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అనేవి అన్నీ అందరూ చెక్ చేసుకున్నారు అప్పుడు అందరూ ప్రతి ఒక్కరికి కూడా దీని మీద అవేర్నెస్ వచ్చింది దాని కారణం ఏంటంటే స్వతహాగా ఈ పోస్ట్ ఇన్ఫెక్షన్ వల్ల పోస్ట్ కోవిడ్ వల్ల రక్తనాలలో రక్తం చిక్కబడి బ్లడ్ క్లాట్స్ అవడం అనేది జరిగే అవకాశాలు పెరిగాయి దానివల్ల మనకు అది ఉన్నాయి కొంతమందికి ఏంటంటే అది ఆ కోవిడ్ అయిపోయిన తర్వాతనే అందరితో ఆగలేదు అది అది అలాగే పెరుగుతూ వచ్చింది తర్వాత మయోకాడైటిస్ అంట మయోకాడైటిస్ అంటే హార్ట్ మజిల్కి ఇన్ఫెక్షన్ రావడం కోవిడ్ వల్ల జరగడం జరుగుతుంది దానివల్ల హార్ట్ ఫెయిల్ అవడం హార్ట్ ఎనర్జీ అవ్వటం ఇవి కూడా ఒక రకంగా ఈ సడన్ డెత్ కారణాలు అయ్యాయి కాబట్టి కోవిడ్ తర్వాత డెఫినెట్గా ఇంక్రీజ్ అయ్యాయి కాకపోతే ఎంత ప్రపోర్షను ఎంతమందికి ఎవరికి ఎలా గుర్తించడం ఇవన్నీ కూడా ఇంకా వాటి మీద అధ్యయనాలు జరుగుతున్నాయి ఖచ్చితంగా కోవిడ్ తర్వాత ఈ బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవడం అనేది అయితే పెరిగింది అలాగే ఆ టైంలో ఎక్కువ పని లేకుండా అందరూ ఇంట్లోనే ఉండటం వల్ల తిండి తినటం కూడా ఎక్కువైంది బయటికి వెళ్తే అక్కడ ఇన్ఫెక్షన్స్ వస్తాయని ఎక్ససైజ్ ఆగిపోయింది ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా దానికి కారణాలు అయ్యాయి కాబట్టి కోవిడ్ వల్ల ఒక డైరెక్ట్ కోవిడ్ అనే కాకుండా ఇండైరెక్ట్ పరిణామాల వల్ల కూడా హార్ట్ అటాక్స్ పెరిగేటటువంటి అవకాశాలు గణనీయంగా పెరిగాయి ఓకే సార్ అలాగే ఇప్పుడు కోవిడ్ టైంలో చాలామంది వ్యాక్సిన్స్ అనేవి తీసుకున్నారు కోవిషీల్డ్ కావచ్చు కోవాక్సిన్ ఇలా సో ముఖ్యంగా ఇప్పుడు మనం వింటున్న వార్త ఏంటంటే కోవిషీల్డ్ తీసుకున్న దానివల్ల అటాక్స్ పెరిగే అవకాశం ఉంది దానివల్ల చనిపోతున్నారు అనేది ఒకటి మనం వింటూ ఉన్నాం ఇది అపోహ అంటారా దీంట్లో ఖచ్చితమైన ఆధారాలు లేవు ఎందుకంటే ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా మిగతా దేశాల్లో ఇటలీ కానివ్వండి అమెరికాలో కానివ్వండి కొన్ని లక్షల మంది చనిపోతే నూట ముప్పై నుంచి నూట నలభై కోట్ల పాపులేషన్ ఉన్న ఇండియాలో డెత్స్ ఆ కంట్రీస్తో పోలిస్తే చాలా తక్కువ రిపోర్ట్ అయ్యాయి చాలా తక్కువ మనం చూసాం మనం వీడియోలో చూసాం బయట కంట్రీస్లో ఎలా చనిపోతున్నారు ఎలా అనేది కాబట్టి మన ఇండియన్స్కి ఎక్కువగా వ్యాక్సినేషన్ ఇవ్వటం వల్ల ఆ డెత్స్ని ప్రివెంట్ చేశామనేది సైంటిఫిక్గా ఒక ఎక్స్ప్లనేషన్ కాబట్టి వ్యాక్సిన్ అనేది గతంలో మనం ఏ జబ్బుకు తీసుకున్నా కూడా ఒక స్మాల్ పాక్స్ కానివ్వండి పోలియో కానివ్వండి ప్రతిదానికి బీసీజీ వ్యాక్సినేషన్ కానివ్వండి ప్రతి దాంట్లో వ్యాక్సిన్ వల్ల మరణాలు తగ్గాయి కానీ వ్యాక్సిన్ వల్ల మరణాలు పెరిగినట్టు ఇంతవరకు ఎక్కడా సైన్స్లో అధ్యయనాలు లేవు కాబట్టి మనం అలా అది ఒక అపోహనే నేను అనుకుంటాను ఎందుకంటే మనకి వ్యాక్సిన్ వల్లనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో మరణాలు ఇంత తక్కువ నమోదు అవ్వడానికి కానీ ఇంతమంది సేవ్ అవడానికి కానీ కారణమయ్యాయి ఒక పర్టికులర్ వ్యాక్సిన్ వల్ల ఏదైనా రియాక్షన్స్ వచ్చాయి అంటే అవి డెత్ వరకు దారి తీసే అవకాశాలు చాలా తక్కువ ఏదైనా లోకల్గా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఏదైనా వస్తే వంటి వల్ల వచ్చి ఉండొచ్చు కానీ డెత్కి డెఫినెట్గా వ్యాక్సిన్స్ కారణం కాదు సార్ అలాగే ఇప్పుడు ఒక మనిషికి ఒక రోజులో ఎన్ని గంటల వరకు వ్యాయామం చేస్తే మనం ఈ గుండెపోటు ఇలాంటివనేది నియంత్రించుకోవచ్చు చాలా చక్కటి ప్రశ్న అండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంత ఎక్సర్సైజ్ చేయాలని దాని మీద అవగాహన ఉండాలి మనకి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా ఫాలో అయ్యేటటువంటి రికమెండేషన్స్ ఏంటంటే ప్రతి మనిషి కూడా మినిమం ఒక థర్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ పర్ డే ఉదాహరణకి వారంలో ఒక ఐదు రోజులు ఎక్సర్సైజ్ చేసినా ఒకటి రెండు రోజులు ఏదైనా మిస్ అయినా కూడా థర్టీ ఇంటూ ఫైవ్ వన్ ఫిఫ్టీ మినిట్స్ పర్ వీక్ అనేది స్టాండర్డ్ రికమెండేషన్ అనమాట నూట యాభై నిమిషాలు ఒక వారానికి అందులో కూడా ఆ ముప్పై నిమిషాలు ఎక్సర్సైజు ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటాం ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే ఏంటంటే ఆర్ మనము నడిచేటటువంటి ఉదాహరణకి నడక తీసుకోండి లేదా సైక్లింగ్ తీసుకోండి లేదా ఒక షటిలో బ్యాడ్మింటన్ ఆడతాం తీసుకోండి లేదా హార్స్ రైడింగ్ తీసుకోండి లేదా స్విమ్మింగ్ తీసుకోండి ఏదైనా కూడా ఒక ఎక్సర్సైజ్ని మినిమం ఒక థర్టీ మినిట్స్ పాటు మనం చేయగలిగినట్లయితే మనం ఈ జబ్బుల బారిన పడకుండా డెఫినెట్గా అందరికీ కూడా ప్రివెన్షన్ అనేది ఉంటుంది సో అంతకన్నా ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం తప్పేం కాదు కాకపోతే ఆ స్ట్రెన్యుస్ ఎంత హార్డ్ ఎక్సర్సైజ్ చేస్తామనేది మన బాడీని దాన్ని ప్రిపేర్ దాన్ని బట్టి ఉంటుంది ఉదాహరణకి సడన్గా ఎక్సర్సైజ్కి ఎక్స్పోజ్ లేనివాడు ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఎక్సర్సైజ్ విపరీతంగా చేశాడు అనుకోండి డెఫినెట్గా దుష్పరిణామాలు ఉంటాయి ఎందుకంటే నీ బాడీ దానికి ప్రిపేర్డ్గా లేదు అలాంటప్పుడు నువ్వు అంత ఎక్ససైజ్ హార్డ్ ఎక్సైజ్ చేయడం వల్ల డీహైడ్రేషన్ రావడం అయితేనండి విపరీతంగా చెమటలు బట్టి దాని ద్వారా కొన్ని లవణాలు పోవడం అయితేనేమి లేదా నీకు తెలియకుండా లోపల గుండె జబ్బు ఉండటం వల్ల అంత హార్డ్ ఎక్సర్సైజు ఒకేసారి చేయడం వల్ల సడన్గా మనకి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే సార్ గుండెపోటు వచ్చే ముందు మన బాడీ ఎలాంటి లక్షణాలని కలిగి ఉంటుంది అంటారు గుండెపోటు చాలాసార్లు ఏంటంటే కొన్ని మైనర్ వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తుంది ఆ వార్నింగ్ సిగ్నల్స్ని మనం గుర్తించకపోవటం వల్ల మనకి ఇది హార్ట్కి సంబంధించిన లక్షణం అనేది తెలియదు చాలామంది అటాక్ వచ్చిన వాళ్ళు గ్యాస్ట్రబుల్ అనుకొని నైట్ అంతా ఇంట్లోనే ఉండి జెల్సిలు తాగుతూ లేకపోతే ఇంకేదైనా రానిటిడినో లేకపోతే ర్యాబై ప్రొజాలో ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఇంట్లో ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు చాలా వందల మంది ఉన్నారు కొంతమంది డాక్టర్లు కూడా అలా హార్ట్ అటాక్ వచ్చినా అది హార్ట్ అటాక్గా గుర్తించకుండా ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది ఇదంతా ఏంటంటే అవగాహన రాహిత్యం అవగాహన లేకపోవటం మనం హార్ట్ అటాక్ సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయంటే నేను ఇందాక చెప్పినట్లు మనకు నడిచేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో హార్ గ్రౌండ్కి వెళ్ళి ఒక పది రౌండ్లు వాక్ చేస్తాను అనుకోండి రెగ్యులర్గా థర్డ్ రౌండ్కి అతని చెస్ట్లో డిస్కంఫర్ట్ వస్తుంది గుండె పట్టేసినట్టు ఉంటుంది ఇంకా నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు కాస్త ఆగి ఇంకా ఆ రోజుకి వాకింగ్ ఆపేసి ఇంటికి వస్తారు అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు అది హార్ట్ అటాక్ సంబంధించిన ఒక వార్నింగ్ సిగ్నల్ లాగా అంటే గుండెకి సంబంధించిన నొప్పి అటాక్ కాదు గుండెకి సంబంధించిన ఇబ్బంది ఏదో ఉంది గుండెకి సంబంధించిన రక్తం సప్లైలో ఎక్కడో తేడా జరుగుతుంది కరెక్ట్గా రక్తం గుండెకి అందట్లేదు అన్నటువంటి విషయాన్ని గమనించాలి అలాగే స్టేర్ కేసు మెట్లు ఫైవ్ ఫ్లోర్స్ స్టడీగా రోజు ఎక్కే వ్యక్తి రెండు ఫ్లోర్ లెక్కంగానే గుండెల్లో పట్టేసినట్టు అంటుంది ఇక్కడేదో పొత్తేసినట్టు ఉంటుంది లేదా చేతికి భుజం ఏదో లాగినట్టు ఉంటుంది చేయి చిట్కని వెళ్ళవకు లాగినట్టు ఉంటుంది అలాంటి లక్షణాలు వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదించి నాకు ఏదో తేడా ఉంది అని గమనించాలి అలాగే సార్ గుండెపోటు అలాగే గ్యాస్ ప్రాబ్లం ఈ రెండింటినీ మనం గుర్తించడం ఎలా అది చాలా కామన్గా ఎదురేటువంటి ప్రశ్న మనకి గ్యాస్ ట్రబుల్ అనేది ఎలా ఉంటుందంటే మనకి తిండిలో ఏదైనా తేడాలు ఉన్నప్పుడు మనకి గ్యాస్ లాగా కింద నుంచి పైకి రావటం ఇదంతా మంటలాగా రావటం నోట్లో నీళ్లు ఊరటం వచ్చినప్పుడు చెమటలు ఉండవు యూజువల్గా గ్యాస్ స్ట్రబుల్కి హార్ట్కి మేజర్ లక్షణం ఏంటంటే గుండెకి సంబంధించిన లక్షణాలు ఉన్నప్పుడు చెమట పడుతుంది ఆ నొప్పి ఎగ్జర్షన్తో వస్తుంది బాగా ఎక్కువ ఉన్నప్పుడు రెస్ట్లో కూడా రావచ్చు ఈ గ్యాస్ ట్రబుల్దేమో మనం తిన్న తర్వాత వస్తుంది ముఖ్యంగా ఏదైనా మనం బాగా స్పైసీ ఫుడ్ తినేం లేకపోతే ఏదైనా బయట హోటల్కి వెళ్ళి స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు ఆ తిన్న ఫుడ్ మళ్ళీ వస్తుంది వెనక్కి వస్తుంది వస్తుంది చెమటలు ఉండవు తర్వాత ఒక యాంటాసిడ్ ఏదైనా వేసుకుంటే వెంటనే తగ్గిపోతుంది వేరేది మీకు గుండెకి సంబంధించిన లోపే లక్షణాలు యాంటీ అసిడ్తో తగ్గవు దానికి నాలుగు కింద గుండెకి సంబంధించిన మాత్ర ఏదైనా పెట్టుకుంటే తప్ప లేదా దానికి సంబంధించిన వైద్యం తీసుకుంటే తప్ప అది తగ్గదు సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఈ విధంగా కనుక్కోవచ్చు మనం ఒక్కొక్కసారి రెండు మిక్సింగ్గా ఉంటాయి అంటే మనకి ట్రబుల్ కూడా అదే వ్యక్తికి ఉంటుంది హార్ట్ అటాక్ వల్ల కూడా ఉంటుంది సో అప్పుడు ఏంటంటే మనకి కొన్ని పరీక్షలు చేయడం ద్వారా ఎమర్జెన్సీగా దగ్గరలో మనకు హాస్పిటల్కి వెళ్ళి ఒక ఈసీజీ తీసుకోవడం ద్వారా హార్ట్ అటాక్ లక్షణాలు అయితే క్లియర్గా ఈసీజీలో అట్లీస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ ఈసీజీలో మనకు డిఫరెన్స్ తెలుస్తుంది వేరే ట్రబుల్ ఉన్నట్టయితే మనకేమీ అడాల్ తెలియదు అంట నార్మల్ ఉంటుంది ఈసీజీ సో వైద్యుని సంప్రదించడం ద్వారా ఇది గ్యాస్ట్రబుల్కి సంబంధించిన సమస్య లేదా గుండెకి సంబంధించిన అర్లీ అవర్స్లో కనుక్కోగలుగుతాం ఎందుకంటే హార్ట్అటాక్ వచ్చిన వ్యక్తికి మొదటి గంటని మనం గోల్డెన్ పీరియడ్ అంటాం గోల్డెన్ పీరియడ్ అంటే ఆ పీరియడ్లో గన మనం వైద్య సలహా తీసుకున్నట్లయితే మనం ఆ వ్యక్తి చనిపోయే అవకాశాలని గణనీయంగా తగ్గించవచ్చు హార్ట్ డ్యామేజ్ జరగకుండా పూర్తిగా మనం కాపాడుకునేటటువంటి అవకాశం ఆ ఫస్ట్ అవర్లో ఉంటుంది అందుకే దాన్ని గోల్డెన్ పీరియడ్ అంటాం సో మనం హాస్పిటల్కి వెళ్ళి కన్సల్టేషన్ తీసుకోవడం ద్వారా ఒక ఈసీజీ తీసుకోవడం ద్వారా ఆ వ్యక్తి చనిపోయే అవకాశాలని గణనీయంగా తగ్గించవచ్చు అలాగే సార్ ఇప్పుడు గుండెపోటు వచ్చిన వెంటనే అంటే గుండెపోటు వచ్చిన వ్యక్తి కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ ఫస్ట్ ఎయిడ్ అనేది మినిమం ఫస్ట్ ఎయిడ్ అనేది ఎలా చేయాలంటారు ఇది అందరు కూడా గమనించాల్సినటువంటి విషయం ఎందుకంటే హార్ట్ అటాక్ అని సస్పెక్ట్ చేసినటువంటి వ్యక్తిని పనుకోబెట్టడం కన్నా కూర్చోబెట్టడం చాలా ఉత్తమం ఎందుకంటే కూర్చున్నప్పుడు హార్ట్ మీద బర్డన్ తగ్గుతుంది పనుకున్నప్పుడు రక్తం సప్లై రివర్స్లో హార్ట్ మీద ఎక్కువ బర్డన్ పడుతుంది అనమాట సో ఆ వ్యక్తిని రిలాక్స్డ్గా కూర్చోబెట్టడం కూర్చోబెట్టుకుని మనకు దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి ఈ మధ్య అందరికీ కూడా ఈ లోడింగ్ డోస్ మీద అవగాహన బాగా వచ్చింది ఆ లోడింగ్ డోస్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పెట్టుకోవటం అవసరం మనం మన దగ్గర పెట్టుకోవటం అవసరం దూర ప్రయాణాలు చేసినప్పుడు కానీ ఎప్పుడు కూడా ఎందుకంటే మనకు ఉపయోగపడకపోయినా తోటి మిగతా జనాలకి ఎక్కడైనా కూడా ఒక పబ్లిక్ ప్లేస్లో కావచ్చు ఏదైనా మీటింగ్లో కావచ్చు ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చినట్టయితే వెంటనే ఆ లోడింగ్ డోసులో ఆ లోడింగ్ డోసులో ఏమేమి ఉంటాయంటే డిస్ప్లిన్ బిళ్ళ యాస్పిన్ అంటాము ఆ డిస్ప్లిన్ బిళ్ళ త్రీ ట్వంటీ ఫైవ్ మిల్లీగ్రామ్స్ స్ట్రెంగ్లో దొరుకుతుంది అలాగే క్లోపిడోగ్రల్ అనే ట్యాబ్లెట్ సెవెంటీ ఫైవ్ మిలిగ్రామ్స్ ఉంటాయి అవి నాలుగు మాత్రలు ఒకేసారి ఇవ్వాలి ఒక డిస్ప్లిన్ బిళ్ళ నాలుగు బిళ్ళలు క్లోపిడోగ్రల్ అనే మాత్రలు అలాగే అటోరా స్టాటినని కానీ రుజువా స్టాటినని కానీ ఉంటుంది అది ఫార్టీ మిల్లీగ్రామ్స్ టాబ్లెట్ ఒకటి వెంటనే ఇక్కడ ఇవ్వగలిగినట్లయితే ఈ మూడు రకాల మాత్రలు వెంటనే ఇవ్వగలిగినట్లయితే ఆ వ్యక్తి హార్ట్ అటాక్ వల్ల చనిపోయే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి ఓన్లీ ఇవన్నీ అందుబాటులో లేకపోయినా డిస్ప్న్ ఒక్కటే బిడ్లు ఇవ్వటం వల్ల ఇరవై రెండు శాతం ఆ వ్యక్తి చనిపోయే అవకాశాలు వెంటనే తగ్గుతాయి అలాగే సార్ గుండెపోటు వచ్చిన వెంటనే డాక్టర్ని ఎంత గ్యాప్లో సంప్రదించాలంటారు ఎన్ని గంటల ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సంప్రదించడం గంటలు అనడం కన్నా అందుబాటులో ఉన్న దగ్గరున్న హాస్పిటల్ ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్ళి వెంటనే ఒక ఈసీజీ తీయించుకుని ఈ లోడింగ్ డోసెస్ మన దగ్గర లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాక వెంటనే లోడింగ్ డోసెస్ ఇవ్వడం ద్వారా ఒకవేళ అది గ్యాస్ట్రబుల్ అయినా ఈ లోడింగ్ డోసెస్ ఇవ్వటం వల్ల నష్టమేమి ఉండదు ప్రాణాపాయం ఏమీ ఉండదు అదే మనం అటాక్ అయితే మనం అటాక్ కాదు గ్యాస్టర్ అనుకున్నట్లయితే లోడింగ్ డోసెస్ తీసుకోకపోవటం వల్ల మనకి హార్ట్ అటాక్ వల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఓకే అలాగే కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా బ్లడ్ థిన్నర్స్ అనేది యూస్ చేస్తూ ఉన్నారు టాబ్లెట్స్ ఇది ఎంతవరకు అది అందరికీ సజెస్ట్ చేయము ఎందుకంటే మనకి ఆ టైంలో అయితే కోవిడ్ టైంలో కోవిడ్ పాజిటివ్ వచ్చి వాళ్ళకి సిటీ స్కాన్లో ఉన్నటువంటి సివియారిటీని చూసుకుని అలాగే డి డైమర్ అనేది పాజిటివ్ ఉన్న దాని తీవ్రతను బట్టి రక్తంలో సిఆర్పి అనేటివి వేరే ఇంకొక ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ చూసుకుని అవి పాజిటివ్ ఉన్న వాళ్ళకి ఇంజక్షన్ రూపంలో మొదటి ఇచ్చి తర్వాత నాలుగు నుంచి ఆరు వారాల వరకు ట్యాబ్లెట్ రూపంలో ఇవ్వడం జరిగింది ఆ టైంలో కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ బ్లడ్ థినర్స్ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా లేదు అయితే కొంతమందికి మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ ఉండి డయాబెటీస్ ఉండి హైపర్ టెన్షన్ ఉండి అలాగే ఫ్యామిలీలో హార్ట్ అటాక్ చాలామందికి ఉండి ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి వాళ్ళకి సిఆర్పి అనేది పాజిటివ్ ఉండటం కానీ లేదా డీ డైమర్ అనేది పాజిటివ్ ఉండటం కానీ వాళ్ళకి ఆల్రెడీ గతంలో అటాక్ వచ్చి ఉండి కానీ లేదా అటాక్ లక్షణాలు ఉండి కానీ ఇలాంటి వాళ్ళకి మనం బ్లడ్ థిన్నర్స్ రూటీన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి బ్లడ్ థిన్నర్స్ వాడటం అనేది ఖచ్చితంగా వైద్యుడి సలహాతోనే వాడాలి ఎవరికి వాళ్ళు స్వతహాగా తీసుకోవడం వల్ల ఒకసారి నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఓకే అలాగే గుండెపోటు వచ్చిన వాళ్ళకి ఎలాంటి టెస్ట్లు అనేది చేస్తారు సార్ ఈ గుండెపోటు గుండె జబ్బును గుర్తించడం గుండెపోటు వచ్చిన తర్వాత చేసేటటువంటి పరీక్షల్ని మనము వివరంగా చిన్న చిన్న టెస్ట్ల ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన ఈసీజీ అన్న ముఖ్యంగా గుండెకు సంబంధించిన లక్షణాలు వైద్యుడు హిస్టరీ చెప్పేటప్పుడే వాళ్ళు మనకి లక్షణాలు చెప్పేటప్పుడే దాదాపు యాభై నుంచి డెబ్బై శాతం మందికి డయాగ్నోస్ చేయడం జరుగుతుంది ఆ గుండె జబ్బు లక్షణాలు అవి ఏ రకంగా ప్రజెంట్ అవుతాయి ఆ పేషెంట్కు ఉన్నటువంటి హిస్టరీ ద్వారానే కనుక్కోగలుగుతాం మిగిలిన యాభై శాతం మందికి ఈసీజీ ఫర్ ఎగ్జాంపుల్ ఈసీజీ ద్వారా చాలామంది ఏమనుకుంటారు ఒక ఈసీజీ తీసుకుని ఈసీజీ నార్మల్ అంటే నాకు హార్ట్ ప్రాబ్లం లేదని అనుకుంటారు అది ఖచ్చితంగా తప్పు ఎందుకంటే ఈసీజీకి లిమిటేషన్స్ ఉన్నాయి ఈసీజీ అన్ని జబ్బులని కనుక్కోలేదు కనుక్కోలేదనమాట ఈసీజీ వల్ల మనకేం తెలుస్తుంది ఆ టైంలో అటాక్ జరుగుతుందా అటాక్ వచ్చి ఉందా ఆల్రెడీ లేదా హార్ట్కి రక్తం సప్లై తగ్గుతుందా అనేది మాత్రమే దాంట్లో తెలుసుకోగలుగుతాం ఇంకొక ముఖ్యమైనటువంటి లాభం ఈసీజీ ద్వారా ఏంటంటే గుండె లయబద్ధంగా కొట్టుకుంటుందా లేదా ఉదాహరణకి హార్ట్ రేట్ బాగా తగ్గిపోయినా హార్ట్ అటాక్ విపరీతంగా కొట్టుకుంటూ ఉన్నా ఇలాంటివి మనం ఈసీజీ ద్వారానే కనుక్కోగలుగుతాం కాబట్టి ఈసీజీ చాలా ఇంపార్టెంట్ పరీక్ష అయితే ఈసీజీ ఒక్కటే అన్ని పరీక్ష అన్ని చెబుతుందా అంటే చెప్పదు నెక్స్ట్ ఏంటి ఈసీజీ తర్వాత టూడీ ఎక్కువ అంటాం టూ డీ ఎక్ అనే దాంట్లో గుండె గదులు ఎలా ఉన్నాయి గుండె కవాటాలు ఎలా ఉన్నాయి గుండె పంపింగ్ ఎలా ఉంది హార్ట్ ఎన్లార్జ్మెంట్ అనేది ఏమైనా ఉందా అలాగే గుండెకి ఆల్రెడీ అటాక్ ఏమైనా వచ్చిందా నేను ఇంతకు చెప్పినట్టు సైలెంట్ హార్ట్ అటాక్ వస్తే మనకు హార్ట్ అటాక్ వచ్చినట్టు తెలియదు అది మనకి ఎకో టూ టూడీ ఎకోలో తెలుస్తుంది సో ఈ ఇన్ఫర్మేషను అలాగే కవాటలు ఏదైనా ఆల్రెడీ దెబ్బతిన్నాయా కవాటాలు ఏమైనా లీక్ అవుతున్నాయా హార్ట్ ఏమైనా ఎన్లార్జ్ అయిందా ఈ వివరాలు మనకి ఎక్కువ ద్వారా తెలుస్తాయి మనకు వచ్చిన పెయిన్ హార్ట్దా లేకపోతే లేకపోతే గ్యాస్ట్రవల్ అనేది తెలుసుకోవడం కోసం ట్రెడ్మిల్ పరీక్ష అనేది చేస్తాం ట్రెడ్మిల్ ఏంటంటే మనం ఎక్ససైజ్ చేసేటప్పుడు ఈసీజీ కంప్యూటర్లో వస్తూ ఉంటుంది సో ఈసీజీలో కంప్యూటర్ వచ్చేటప్పుడు గుండెకి రక్తం సప్లై మనం ఎక్ససైజ్ చేసే కొద్దీ హార్ట్ రేట్ పెరుగుతూ ఉంటుంది ఈ హార్ట్ రేట్ పెరిగినప్పుడు ఈసీజీలో ఏమైనా తేడాలు వస్తున్నాయి ఆ గుండెకి రక్తం సప్లై అయినా తగ్గుతుందా ఉదాహరణకి హార్ట్ రేట్ నూట నలభై నూట యాభైకి పెరిగినప్పుడు గుండెకి రక్తం సప్లై కానీ తగ్గినట్లయితే ట్రెడ్మిల్లో మనకి ఈసీజీలో కంప్యూటర్లో తేడాలు వస్తాయి దాన్ని పాజిటివ్ ట్రెడ్మిల్ అంటాం సో పాజిటివ్ టీఎంటీ వచ్చినప్పుడు మనం నెక్స్ట్ పరీక్షకి యాంజియోగ్రామ్ అనే పరీక్షకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఫైనల్ టెస్ట్ వచ్చేటప్పటికి యాంజియోగ్రామ్ అంటాం ఈ యాంజియోగ్రామ్ని రెండు రకాలుగా చేస్తారు ఒకటి ఏంటంటే సిటీ యాంజియోగ్రామ్ అంటారు సిటీ యాంజియోగ్రాంలో సిటీ స్కాన్ ద్వారా గుండె రక్తనాళాలు ఎలా ఉన్నాయని తెలుసుకుంటాం అలా కాకుండా లోపలికి ఇన్వేజివ్ యాంజియోగ్రామ్ అంటాం కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ అంటాం దానికి ఏంటంటే చేతి మణికట్టు దగ్గర ఉన్నటువంటి రక్తనాల ద్వారా లేదా తొడలో ఉన్నటువంటి రక్తనాళం ద్వారా లోపలికి చన్నటి పైపును పంపించి దానికి లోపలికి ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా గుండె రక్తనాళాలు ఎలా ఉన్నాయి గుండె దమణులు ఎలా ఉన్నాయి వంటలు ఏమైనా బ్లాక్స్ ఉన్నాయనేది కనుక్కుంటాం దాన్ని యాంజియోగ్రామ్ అంటారు అది ఫైనల్ టెస్ట్ సో ఈ మాదిరి ప్రతి ఒక్కరికి యాంజియోగ్రామ్ అక్కర్లేదు ఈ పరీక్షలు ముందు చేసుకున్నటువంటి పరీక్షల ద్వారా డాక్టరు సంప్రదించడం ద్వారా ఏ వ్యక్తికి యాంజియోగ్రామ్ అవసరం అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది సో ఆ నిర్ధారణ జరిగిన తర్వాత అవసరమైన వాళ్ళకు మాత్రమే యాంజియోగ్రామ్ చేయడం జరుగుతుంది సో వాళ్ళలో ఎవరికి సీటీ యాంజియోగ్రామ్ చేయాలి ఎవరికి కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ చేయాలనేది వైద్యుడు నిర్ణయిస్తారు ఆ పేషెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ అతనికి ఉన్నటువంటి మిగతా పరీక్షల ద్వారా ఈయనకి సీటీ యాంజియోగ్రామ్ సరిపోతుంది ఈయనకి కన్వెన్షనల్ యాంజియోగ్రామ్ సరిపోతుంది అనేది డిసైడ్ చేస్తారు ఈ యాంజియోగ్రామ్ పరీక్ష ద్వారా మనకు ఫైనల్ డిషిషన్ వస్తుంది ఆ రక్తనాలలో బ్లాకులు ఉన్నాయా లేదా ఉంటే ఎంత మోతాదులో ఉన్నాయి దానికి ఏం చేయాలి మందులే సరిపోతాయా లేకపోతే స్టంట్ ఏమైనా అవసరమా లేదా బైపాస్ ఆపరేషన్ అనేది అవసరం అనేది యాంజియోగ్రామ్ పరీక్ష ద్వారా ఫైనల్గా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తే మనం ఈ గుండెపోటు గుండె వ్యాధి జబ్బులు ఇవన్నీ కూడా నివారించవచ్చు అంటారు ఇది అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కాకపోతే ఇప్పుడున్నటువంటి అవేర్నెస్ వల్ల చాలా మందికి చాలా ఛానల్స్ ద్వారా కానివ్వండి మీడియా ద్వారా కానివ్వండి దీని మీద అవేర్నెస్ అయితే ఉంది అయితే ప్రాబ్లం వల్ల వస్తుందంటే దీన్ని అవలంబించడంలోనే తేడా వస్తుంది ఎక్సర్సైజ్ చేస్తే మంచిదని ప్రతి ప్రధాని కానీ ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఎంతమంది దాని మీద ఫోకస్ పెట్టి ప్రతిరోజు ఒక ముప్పై నిమిషాలు వ్యాయామం చేస్తున్నారని మనం గమనించినట్లయితే చాలా తక్కువ మంది ఇవాళ మనకి ఒక నెల్లూరు పట్టణంలోనే ఎనిమిది నుంచి పది లక్షల పాపులేషన్ ఉంటే గట్టిగా ఒక పది గ్రౌండ్లో వాకింగ్ చేస్తున్నారు జనాలు ఆ పది గ్రౌండ్లలో మొత్తం ఒక గ్రౌండ్కి వెయ్యి మంది వేసుకున్న ఒక పదివేల మంది మాత్రమే ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఉదాహరణకి సో ఎనిమిది లక్షల పది లక్షల పాపులేషన్లో ఒక పదివేల మంది మాత్రం ఎక్సర్సైజ్ చేస్తున్నారు అని అంటే వన్ పర్సెంట్ చేస్తున్నారు అని అర్థం లేదా ఇంటి దగ్గర ఇంకా వేరే రకాలుగా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళని కనుక్కున్నా మ్యాక్సిమం ఒక ఫైవ్ పర్సెంట్ చేస్తున్నారు అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్సైజ్ చేయట్లేదు అని అర్థం కానీ వాళ్ళందరికీ వాళ్ళని వెళ్ళి మీరు ఇంటర్వ్యూ చేసి అడిగినట్లయితే వ్యాయామం చేయడం మంచిదే అంటే మంచిదే అని చెప్తారు కానీ మీరు ఎవరిని అడిగినా ప్రతి ఒక్కరిని అడిగినా నేను బిజీ సార్ నాకు టైం లేదు అంటారు ఆ బిజీ అనే దానికి మీనింగ్ ఏంటంటే ఈ ఈరోజు బిజీ అయితే రేపు హార్ట్ అటాక్ వచ్చి స్టంట్ వేసుకున్నా బైపాస్ వేసుకున్నా అప్పుడు మనకి ఇంకా బిజీ లేని పరిస్థితి ఏర్పడుతుంది అసలు లైఫే లేని పరిస్థితి ఏర్పడుతుంది ఇవాళ మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరికి ఈ సడన్గా చనిపోయే వాళ్ళందరికీ వాళ్ళకి అవగాహన తెలుసు నేను ఈ మధ్య ఆశ్చర్యంగా ఏంటంటే ఒకరిద్దరు డాక్టర్లని ఇంటర్వ్యూలో చెప్పిన వాళ్ళని చూశాను వాళ్ళ వీడియోస్ ఉన్నాయి ఇవాళ వాళ్ళు లేరు వాళ్ళు కూడా హార్ట్అటాక్కి గురి అవ్వడం జరిగింది దురదృష్టకరమైన అంశం కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉండటం ఒకటే సరిపోదు దాన్ని అవలంబించాల్సిన అవసరం ఉంది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఇది అందరూ బిజీగానే ఉంటారు అందరికీ ఉండేది ఇరవై నాలుగు గంటలే ఈ ఇరవై నాలుగు గంటల్లో అర్ధ గంట మనము మన శారీరక వ్యాయామం అనేది అవసరము అనేది గుర్తించి దానికి అర్ధగంట గంట కేటాయించాలి నిద్రకు ఆరేడు గంటలు కేటాయిస్తున్నాం భోజనానికి కేటాయిస్తున్నాం స్నానానికి కేటాయిస్తున్నాం పూజకి కేటాయిస్తున్నాం వర్క్ కేటాయిస్తున్నాం ఎక్సర్సైజ్ కూడా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కేటాయించాలి ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనం మనం ఎక్సర్సైజ్కి పెట్టుకోవటం వల్ల మిగిలిన ఇరవై మూడు గంటలు మనం ఆరోగ్యంగా పనిచేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వ్యాయామం శారీరక వ్యాయామం అనేది అందరికీ ఖచ్చితంగా అవసరం అవలంబించాలి కూడా ఇకపోతే ఫుడ్ విషయానికి వచ్చినప్పుడు ముఖ్యంగా ఆహారపటి అలవాట్లు అందరికి కూడా ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా జంక్ ఫుడ్ తినటం అలవాటైపోయింది ఆర్డర్లు పెట్టుకుని స్విగ్గీల ద్వారానో జొమాటోల ద్వారానో ఫుడ్ తెప్పించుకోవటం అలవాటైపోయింది అందులో ఎలాంటి ఆయిల్స్ వాడతారు ఎంత ఆరోగ్యకరమైన పదార్థాలతో వాళ్ళు తయారు చేస్తున్నారు అనేది గమనించినట్టయితే అందరికీ రహస్యం ఇట్లే పట్టుబడిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆహారపటి అలవాట్లను మార్చుకోవాలి ఎక్సర్సైజ్ చేయటం చేసుకోవాలి తర్వాత ఆయిల్స్ వాడకం తగ్గించుకోవాలి జంక్ ఫుడ్స్ తినటం తగ్గించుకోవాలి న్యాచురల్గా లభించేటువంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి ఈ కూల్ డ్రింక్స్ ఇవన్నీ అందరికీ తెలుసు కూల్ డ్రింక్స్ గురించి ఆ కూల్ డ్రింక్స్ అన్నింటినీ కాస్తే లోపల అంతా విష పదార్థం అంతా వస్తుంది అవి పురుగుల మందుకన్నా ఇంకా హాని చేస్తాయని ప్రతి ఒక్కరికి తెలుసు కానీ మనం చూసినట్లయితే అందరూ అవే అవలంబిస్తుంటారు సో ఇవన్నీ కూడా ఏంటంటే అవలంబనలో ఆచార్యులలో లోపం అంతేగాని అవగాహన లేకపోవటం వల్ల కాదు అవగాహన లేకపోవడం అనేది ఒకటైతే దాని ఆచరణలో లోపం అనేది ఇంకోటి కూడా ఈ రెండింటినీ కూడా మనం ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క విషయంలో కూడా పాటించాల్సిన అవసరం ఉంది అలాగే డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానివ్వండి హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు కానివ్వండి సక్రమంగా మందులు వాడతాం కేవలం మందులు వాడకపోవటం వల్ల ఇవాళ మనం తీసుకున్నట్లయితే ఉదాహరణకి హైపర్ టెన్షన్ ఉన్నటువంటి వ్యక్తి లేదా అతనికి బీపీ ఉన్నటువంటి వ్యక్తి చాలామంది బీపీ అంటే నాకు బీపీ ఇంత ముందు సార్ ఇప్పుడు లేదంటారు అలా జరగడానికి అవకాశమే లేదు బీపీ ఒకసారి నీకు వచ్చిందంటే పర్మనెంట్ ఆస్తిది ఎక్కడికి పోదు అలాగే షుగర్ వచ్చిందంటే పర్మనెంట్ ఆస్తి ఎక్కడికి పోదు అవి మనకి ఒక రకంగా చెప్పాలంటే మనకి అవి పర్మనెంట్గా మనతో పాటే ఉంటాయి మనం వంద సంవత్సరాలు బ్రతికితే వంద సంవత్సరాలు ఉంటాయి కాబట్టి వాటి పోవడం అంటూ ఏమీ లేదు ఒకసారి నీకు వచ్చింది అంటే వాటిని కంట్రోల్లో పెట్టుకుంటాం మనం మందులు ద్వారా కొద్ది రోజులు వాడుకుని డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా వాళ్ళకి వాళ్ళే టెస్ట్ చేసుకుని ఓకే నా కొలెస్ట్రాల్ ఇంత ముందు ఇప్పుడు పోయింది వాళ్ళే మానేస్తారు ట్యాబ్లెట్స్ నెక్స్ట్ వాళ్ళు ఎక్కడ ల్యాండ్ అవుతారంటే ఐసీసీలో హార్ట్ అటాక్తో ల్యాండ్ అవుతారు మరుసటి రోజు రౌండ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటారు ఏమయ్యా ఇంతకుముందు నేను చూస్తే ఏ మాదిరి పెట్టామంటే సార్ నేను మధ్యలో టెస్ట్ చేసుకున్నాను నార్మల్ అయిపోయింది మందులు ఆపేశాను సో నీకు కొలెస్ట్రాల్స్ మూడు వందలు ఉన్న కొలెస్ట్రాల్స్ని మాత్ర వాడడం ద్వారా రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత పరీక్ష చేసుకుంటే నీకు నార్మల్ అయినాయి దాని అర్థం ఏంటి మాత్రం వాడినప్పుడు నార్మల్ అయినాయి నువ్వు ఆపేసిన తర్వాత మళ్ళీ తిరిగాయి ఆ కొవ్వు పదార్థాలు ఎక్కువ అవటం వల్ల రక్తనాళంలో కొవ్వు పేరుకుని అది హార్ట్ అటాక్ కిందకి దారి తీసి హార్ట్ అటాక్తో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైద్యుల సలహా మేరకు వాళ్ళు రాయించినటువంటి మందులను వాడటమే కాకుండా పీరియాడిక్గా డాక్టర్ గారు చెప్పినప్పుడు మూడు నెలలకు ఆరు నెలలకు చెప్పినప్పుడు వెళ్ళి పరీక్ష చేసుకుని ఇంతే డోస్ సరిపోతుందా డోస్ తగ్గించుకోవాలా లేకపోతే పూర్తిగా మానేయాలి అది అది వైద్యుడి సలహా మేరకు పాటించాలి మీకై మీరు మందులు అవి తగ్గిపోయాయి అనుకుని అది అపోహ అది అనేది షుగర్ ఇప్పుడు ఇవాళ ఉంది మనం దాని షుగర్కి మాత్రలు వాడిన తర్వాత రెండు వారాల తర్వాత చెక్ చేస్తే షుగర్ నార్మల్ ఉంది షుగర్ పోయిందని కాదు అర్థం షుగర్ కంట్రోల్ వచ్చింది అని అర్థం వచ్చాక ఎంత డోసు మందులు వాడాలి అలాగే బీపీ కానీ రెండు ప్రతి ఒక్క జబ్బు కూడా గుండెకి సంబంధించిన జబ్బులు అయితే చాలామంది స్టంట్ వేసుకుంటారు హార్ట్ అటాక్ వస్తుంది స్టంట్ వేసాక నాకు ఇంకా పర్లేదు అనుకుంటారు ఒక రెండు మూడు రెండు మూడు నెలలు వస్తారు రెగ్యులర్గా ఫాలో అప్కి దాని తర్వాత రారు మళ్ళీ సెకండ్ టైం హార్ట్ అటాక్ వస్తారు సెకండ్ టైం హార్ట్ అటాక్ వచ్చాక హాస్పిటల్ రీచ్ అవడమే కష్టం అదృష్టం ఉంటే హాస్పిటల్ వరకు వెళ్తే మళ్ళీ ఏదో ఒకటి ఆపరేషన్ చేస్తే ఏదో ఒకటి చేస్తారు కాబట్టి ఇదంతా కూడా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉండాలి హార్ట్ పేషెంట్స్ కానివ్వండి బీపీ పేషెంట్స్ కానివ్వండి షుగర్ పేషెంట్స్ కానివ్వండి ఖచ్చితంగా మందులు వాడుకుంటూ ఆరోగ్యాన్ని కలకాలం పాటు జాగ్రత్తగా చూస్తే ఉదాహరణకి ఇప్పుడు నేను ఇరవై మూడు సంవత్సరాలు అయింది వచ్చి ఇరవై మూడు సంవత్సరాల్లో కొన్ని వేల మందికి ఆపరేషన్స్ అయ్యాయి వాళ్ళందరూ కూడా చక్కగా ఇవాళ ఉన్నారంటే కారణం వాళ్ళు రెగ్యులర్గా చెకప్ చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని సక్రమంగా చూసుకోవడం ద్వారా ఇరవై ఏండ్లు స్టంట్ వేసిన తర్వాత చక్కగా ఉండటం అంటే చాలా అదృష్టం అది దాన్ని కరెక్ట్గా వాళ్ళు పాటించడము తర్వాత మంచి మందులు వాడతాము రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉంటాయి ఈ మూడు ఇంపార్టెంట్ ఓన్లీ డయాగ్నోస్ చేయడం ఒకటే ఇంపార్టెంట్ కాదు ఓన్లీ స్టంట్ వేసుకోవడం ఒకటే ఇంపార్టెంట్ కాదు ఓన్లీ బైపాస్ సర్జరీ చేసుకోవడం ఇంపార్టెంట్ కాదు దాని కలకాలం నిలబెట్టుకునేదానికి పేషెంట్ పరంగా ఏం చేయాలనేది ఖచ్చితంగా పాటించాలి అవి పాటించినప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉంటారు ఎస్ సార్ అలాగే ఇప్పుడు మెయిన్గా ఎంగేజ్లోనే ఈ గుండెపోటు రావడానికి స్ట్రెస్ కూడా ఒక కారణం అంటారు తప్పకుండా ముఖ్యంగా ఎంగేజ్లో వాళ్ళని కనుక మనం గమనించినట్లయితే ఇవాళ ఉదాహరణకి ఒక రఫ్ అంచనా ప్రకారము ఇండియాలో ముప్పై ఏండ్ల లోబడి ప్రతిరోజు తొమ్మిది వందల మంది యావరేజ్గా హార్ట్ అటాక్ బారిన పడుతున్నారని ముప్పై ఏండ్ల లోపు తొమ్మిది వందల మంది పడుతున్నారనేది గణాంకాలు మనకు చెప్తున్నాయి అంచనాలు చెప్తున్నాయి తొమ్మిది వందల మంది యంగ్ పీపుల్ మనకి మనకు కనబడే ఒకటి రెండు ఉదాహరణలు అవి ఇప్పుడు మీడియా వల్ల మనకు అందరికీ అందుబాటులోకి వచ్చే అందరూ ఎలా వస్తున్నాయని తెలుసుకుంటున్నాం కానీ గణాంకాలు చూసినట్లయితే అన్న యావరేజ్ పర్ డే అరౌండ్ నైన్ హండ్రెడ్ పీపుల్ యంగర్ దాన్ థర్టీ ఇయర్స్ హార్ట్అటాక్ బారిన పడుతున్నారంటే ఇది డెఫినెట్గా ఒక తీవ్రమైన సమస్య యంగ్ పీపుల్ ముఖ్యంగా పాటించాల్సిన ఏంటంటే చాలామంది ఈ పొగాకు ఉత్పత్తులండి తక్కువ ఏజ్లో హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళకి ముఖ్యమైన కారణం పొగాకు ఉత్పత్తులు అది రాజా ఖైని కిళ్ళి తంబాకు బీడి సిగరెట్ చుట్ట ఏ రకంగా అయినా కూడా ఇవన్నీ అవి మేజర్ కారణాలు అవుతున్నాయి యంగేజ్లో సెకండ్ వచ్చేసి మనం ఇందాక చెప్పుకున్నట్టు ఓబకాయం ఒకటి తర్వాత ఎక్సర్సైజ్ లేకపోవటం ఒకటి ఇవన్నీ కూడా ఎక్కువ ఆల్కహాల్ కన్జమ్ చేయడం ఒకటి ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్స్ పెరిగిపోవడం ఒకటి కొలెస్ట్రాల్స్ మీద అవగాహన వచ్చి ఒకసారి మనం పరీక్ష చేసుకుని మన కొలెస్ట్రాల్స్ ఎలా ఉన్నాయి మనకి ఏమైనా హార్ట్ అటాక్ వచ్చే లక్షణాలు ఉన్నాయా ముఖ్యంగా ఫ్యామిలీలో ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురికి హార్ట్ అటాక్లు వచ్చి బైపాస్లు స్టంట్స్ వేసుకున్నారంటే మిగిలిన మెంబర్స్ ఆ ఫ్యామిలీలో అర్లీగా రికగ్నైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకి జన్యుపరంగా కొన్ని మార్పులు ఉండి తద్వారా హార్ట్అటాక్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ముందే వైద్యున్ని సంప్రదించి ఏం చేయాలి నాకు ఏదైనా కొలెస్ట్రాల్స్ ఉంటే దాన్ని ముందు నుంచే కంట్రోల్లో పెట్టుకొని హార్ట్ అటాక్ బారిని పడకుండా చూసుకోవటం ఇవన్నీ కూడా ముఖ్యంగా యంగ్ ఏజ్లో వాళ్ళు గమనించినటువంటి విషయాలు అలాగే సార్ ఇప్పుడు రీసెంట్గా మనం ఈ ఫ్లూది కూడా చూస్తూ ఉన్నాం ఫ్లూ వైరస్ అనేది సో దీంట్లో కూడా చాలామందికి ఏంటంటే ఎంగేజ్లోనే వస్తుంది అండ్ దడ ఇవన్నీ కూడా వస్తున్నాయి అనమాట అవి సో దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్త ఫ్లూ ఏంటంటే ముఖ్యంగా హార్ట్ పేషెంట్స్కి నార్మల్ వాళ్ళకి ఫ్లూ వస్తే పెద్ద ఇబ్బందులు ఉండవు ఆ ఫ్లూలోంచి ఒక వారం రోజుల్లో బయటకు వచ్చేస్తారు తర్వాత కాఫ్ కొంచెం పర్సిస్టెంట్గా ఉంటుంది అది తగ్గిపోతుంది జనరల్ ఫిజిషియన్ దగ్గర లేదా చెస్ట్ ఫిజిషియన్ దగ్గర చూపించుకొని దానికి మందులు వాడుకుంటారు ఇబ్బంది లేదు కానీ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ హార్ట్ అటాక్ వచ్చి తద్వారా గుండె పంపింగ్ తగ్గిపోయి రిపీటెడ్గా హార్ట్ ఫెయిల్యూర్కి వెళ్ళేటటువంటి పేషెంట్స్ ఈ ఫ్లూ వల్ల చాలా ఇబ్బందులు పడతారు అంటే వాళ్ళకేందంటే బ్యాలెన్స్ అలా నడుస్తూ ఉంటుంది ఈ ఫ్లూతో హార్ట్ ఫెయిల్యూర్ ఎక్కువైపోయి హాస్పిటల్లో చేరాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళు ముఖ్యంగా ఈ ఫ్లూ రాకుండా తీసుకునే జాగ్రత్తలు వచ్చినప్పుడు తీసుకునే జాగ్రత్తలు ముఖ్యంగా పాటించాల్సిన అవసరం ఉంది వెంటనే వైద్యం చేసుకుని ఆ ఫ్లూ ఎక్కువ అవ్వకుండా అది న్యూమోనియాకి దారితీయకుండా న్యూమోనియా వల్ల మళ్ళీ హాస్పిటలైజేషన్ మళ్ళీ వాళ్ళు చనిపోయే అవకాశాలు కూడా పెరుగుతాయి ఎక్కువ సో హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ అది యంగ్ ఏజ్ కావచ్చు లేదా ఓల్డ్ ఏజ్ కావచ్చు వాళ్ళు ముఖ్యంగా ఈ ఫ్లూకి సంబంధించినటువంటి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది సంవత్సరానికి ఒకసారి ఇన్ఫ్లుయంజా వ్యాక్సిన్ అనేది అన్ని చోట్ల అవైలబుల్ ఉన్నాయి ఆ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ వేసుకోవటం తర్వాత న్యూమోనియా వ్యాక్సిన్ అని ఉండదు అది ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఆ న్యూమోనియా వ్యాక్సిన్ ఈ రెండు కూడా ఈ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ ముఖ్యంగా వేసుకున్నట్లయితే వాళ్ళు రిపీటెడ్గా హాస్పిటల్లో చేరేటువంటి అవకాశాలు తగ్గుతాయి తర్వాత అందరికి కూడా ఆరోగ్యం లభించేటువంటి అవకాశాలు ఉంటాయి సార్ అలాగే చివరిగా ఈ గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు ఈ మె మెడిసిన్స్ అనేది ముఖ్యంగా లైఫ్ లాంగ్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుందా ఖచ్చితంగా నేను ఇందాక అదే చెప్పాను మనకి గుండె జబ్బులు అనేవి ఒకసారి వచ్చినప్పుడు దాంట్లో మందులు ఆపే పరిస్థితి ఉండదు ఉదాహరణకి ఒక ఒక మలేరియానో లేకపోతే ఒక టీబీనో ఉంటే కొంతకాలం పాటు మందులు వాడుకుని తర్వాత నిలిపేస్తాం కానీ గుండె జబ్బుల్లో అలా ఉండదు ఒక ఒక బీపీ కానివ్వండి ఒక డయాబెటీస్ కానివ్వండి అలాగే గుండె జబ్బులు కానివ్వండి వీటికి లాంగ్ మందులు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం బాగా కంట్రోల్లో పెట్టుకోగలిగినట్లయితే మందుల సంఖ్య తగ్గుతుంది కానీ మందులు పూర్తిగా లేకుండా ఉన్నటువంటి అవకాశం ఉండదు అది ఎప్పుడు వస్తుందంటే ఓన్లీ బార్డర్లో ఇప్పుడు షుగర్స్ కొంతమందికి బార్డర్లో ఉంటాయి పది మిల్లిగ్రామ్లో ఇరవై మిల్లీగ్రామ్లో ఎక్కువ ఉంటాయి అప్పుడు మనం ఎక్సర్సైజ్ చేసినట్లయితే వాళ్ళకి మందులు అవసరం లేకుండా డైట్ కంట్రోల్తోనే తగ్గిపోతుంది అలాంటి సందర్భాలు తప్ప ఖచ్చితంగా బీపీ షుగరు గుండె జబ్బు వచ్చిన వాళ్ళు స్టంటో లేదా బైపాస్ ఆపరేషన్ చేసిన వాళ్ళు చేయబడిన వాళ్ళు ఖచ్చితంగా మందులు లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉంటుంది మందుల సంఖ్య మారచ్చేమో కానీ మందులు పూర్తిగా లేకుండానేటువంటి అవకాశం ఉండదు అలా చేస్తే అది ఖచ్చితంగా తప్పవుతుంది దానివల్ల మనం రెండోసారి మళ్ళీ హార్ట్అటాక్కి లేదా సడన్గా కార్డియో కరెస్ట్కి అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి సార్ మనం చూసుకున్నట్లయితే మహిళల్లో కూడా ఈ గుండెపోటు అనేది ఎక్కువగా ఉంటుందా లేదంటే పురుషులతో పోల్చుకుంటే మహిళలకి తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుందా మహిళల విషయానికి వచ్చేసరికి వాళ్ళకి రుతుస్రావం జరిగినంత కాలం అంటే మెన్స్ట్రేటింగ్ ఉమెన్కి అప్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వరకు జెంట్స్ కన్నా మహిళలకు కొంచెం తక్కువ ఉంటుందండి ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల వాళ్ళకి కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది అయితే ఇప్పుడు వేరేస్ కారణాల వల్ల గర్భసంచి కన్నా త్వరగా రిమూవ్ చేసినట్లయితే అలాగే ఓవరీస్ కన్నా త్వరగా రిమూవ్ చేసినట్లయితే వాళ్ళకి జెంట్స్తో ఈక్వల్గా ఛాన్సెస్ ఉంటాయి అది ఒక పాయింట్ రెండోది వచ్చి గర్భస్రావ వాళ్ళకి ఇది అయిపోయిన తర్వాత అంటే ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత అబౌవ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ జెంట్స్కి లేడీస్కి ఈక్వల్గా ఉంటాయి కాబట్టి లేడీస్కి ప్రొటెక్షన్ ఎప్పటికీ ఉంటుందనుకోవడం అనుకోవడం అపోహ లేడీస్ కూడా ఈక్వలీ మోర్ ప్రాక్ట్ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మరణించేటటువంటి అవకాశాలు జెంట్స్ కన్నా లేడీస్కి ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వాళ్ళ కరనరీ ఆర్టరీస్ దమనులు సైజ్ తక్కువ ఉంటుంది ఫిజికల్ యాక్టివిటీ రిలేటివ్గా వాళ్ళకి తక్కువ ఉంటుంది బయటికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసే వేరేస్ కారణాల వల్ల బయటికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసే అవకాశాలు జెంట్స్ కన్నా తక్కువ ఉంటాయి అందువల్ల వాళ్ళకి మరణాలు కానీ ఇంకా ఎక్కువగానే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉమెన్ ఆర్ నాట్ ప్రొటెక్టెడ్ ఓన్లీ ఋతుక్రమం క్రమం జరిగేంత వరకే వాళ్ళకి ఆ హార్మోన్స్ వల్ల కొంత ప్రొటెక్షన్ ఉంటుంది జెనెటిక్గా దాని తర్వాత ఒక ఆ పీరియడ్ దాటిపోయిన తర్వాత అబౌవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ జెంట్స్కి లేడీస్కి ఈక్వల్గా ఉంటుంది అలాగే సార్ ఇప్పుడు ఈ గుండె జబ్బులు అనేది ఖచ్చితంగా వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయా ఖచ్చితంగా అనడం కన్నా వంశ పారంపర్యంగా ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి డెఫినెట్గా నార్మల్ వాళ్ళతో పోలిస్తే ఉదాహరణకి వంశపారంపర్యంగా లేని వాళ్ళతో పోలిస్తే వంశపారంపర్యంగా గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి అవకాశాలు ఎక్కువ కొన్ని ఫ్యామిలీస్ తీసుకున్నట్లయితే ఒక నలుగురు అన్నదమ్ములు ఉంటే నలుగురులో ఇద్దరికి బైపాస్ ఏంటంటుంది ఒకరు సడన్గా చనిపోయి ఉంటారు ఒకరికి స్టంట్ వేసి ఉంటారు దాని అర్థం ఏంటంటే వాళ్ళందరికీ కూడా కొన్ని జన్యుపరమైన లోపాలు ఉన్నాయి ఆ ఫ్యామిలీలో ఆ వంశంలో ఆ జన్యుపరమైన లోపాల వల్ల వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి అది వాళ్ళకి అందరికీ డయాబెటీస్ ఉండటం కావచ్చు అందరికీ బీపీ ఉండటం కావచ్చు కొంతమందికి వాళ్ళు చేసుకున్న అలవాట్ల వల్ల ఒక రకంగా జన్యుపరంగా లోపాలు ఉన్నాయి రెండో వైపు వాళ్ళు స్మోక్ చేయటము ఆల్కహాల్ విపరీతంగా తీసుకోవటం ఎక్సర్సైజ్ చేయకపోవటము అందరూ ఓబేసిగా ఉండటం ఇవన్నీ అదే ఫ్యామిలీలో ఉండటం వల్ల వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మిళితమై ఉంటాయి అంటే వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మల్టీ ఫ్యాక్టోరియల్ అంటాం ఒక ఫ్యాక్టరీ కాకుండా ముఖ్యంగా వంశపారంపరంగా ఉన్న ఖచ్చితంగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువ కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది సార్ అలాగే ఇప్పుడు నాన్ వెజ్లో మటన్ తీసుకున్నా లేదా ఫిష్ ఇలాంటివి అండ్ ఎక్కువ ఫ్యాట్ ఉన్నాయి తీసుకున్నా కూడా ఈ గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయంటారా దీంట్లో నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ అనడం కన్నా మనం తీసుకునే ఫుడ్ అండి ఇప్పుడు వెజిటేరియన్లో ఈక్వలీ ఫ్యాట్ ఫుడ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్వీట్స్ ఎక్కువ తీసుకోవటం కానీ చేసిన పదార్థాలు వాడటం వల్ల కానీ సో వెజిటేరియనిజం ఈజ్ నాట్ ఏ ప్రొటెక్షన్ ఒకటి రెండోది ఏంటంటే నాన్ వెజిటేరియన్లో కూడా మనం తీసుకునేటువంటి పదార్థాలను బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మటన్ కానివ్వండి ఆర్గన్ మీట్ కానివ్వండి రెడ్ మీట్ కానివ్వండి ఇవన్నీ ఎక్కువ తీసుకున్నట్లయితే రొయ్యలు కానివ్వండి ఇవన్నీ ఎక్కువ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా అవన్నీ మనకు ఆహారానికి చెడు చేసేటివి అంటే చెడు కొలెస్ట్రాల్స్ని ఎక్కువ పెంచుతాయి అవి అలాగే వాటిలోనే స్కిన్లెస్ చికెను ఫిష్ ఎగ్ వైటు ఇలాంటివి తీసుకున్నట్లయితే డెఫినెట్గా మనకు ప్రొడక్షన్ ఉంటుంది నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకి నాన్ వెజిటేరియన్ పూర్తిగా ఆపేయమనటం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే మనకి బ్యాలెన్స్డ్ ఫి ఫుడ్లో ఫ్యాట్ కావాలి ప్రోటీన్ కావాలి కార్బోహైడ్రేట్స్ కావాలి మినరల్స్ విటమిన్స్ కావాలి ఇవన్నీ దాని అన్నిటి కలిపితే మనం బ్యాలెన్స్డ్ డైట్ అంటాం సో బ్యాలెన్స్డ్ డైట్లో అన్నీ కావాలి దానికి వెజిటేరియన్ ప్రోటీన్ ఉంది నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ ఉంది అంటే మనం తీసుకునే పదార్థము మనం తీసుకునేటువంటి క్వాంటిటీ ఈ రెండు ఇంపార్టెంట్ అలాగే సార్ గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు నేను చాలా సింపుల్గా ఏబిసిడిఈ అని చెప్తాను ఏ అంటే అవాయిడ్ ఆల్కహాల్ అవాయిడ్ స్మోకింగ్ బి అంటే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయటం మనం చెక్ చేసుకొని అప్పుడప్పుడు బీపీ ఉండాలి చాలామంది నాకు బీపీ ఉండదు అంటారు అడికి వెళ్ళి చెక్ వందలు ఉంటుంది బీపీ సో బీపీని కంట్రోల్ చేసుకోవటం అనేది రెండవది సి అంటే కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్స్ని ఎవ్రీ ప్రతి వ్యక్తి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా కొలెస్ట్రాల్ గురించి అవగాహన ఉండాలి కొలెస్ట్రాల్స్ చాలా మందికి తెలియదు ఉంటాయని ఎందుకంటే వాటితో కంప్లైంట్స్ ఏమి ఉండవు సో కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉంటే వాటిని కంట్రోల్లో పెట్టుకోవడం డి అంటే డయాబెటీస్ డయాబెటీస్ని కంట్రోల్లో చేసుకోవటం మధుమేహం ఉన్నా ఫస్ట్ ఉందా లేదా ఉంటే మధుమేహాన్ని కంట్రోల్లో పెట్టుకోవటం ఈ అంటే ఎక్సర్సైజ్ అండ్ ఈటింగ్ ఎక్సర్సైజ్ ఇందాకే మనం అనుకున్నాం ముప్పై నిమిషాల పాటు మినిమం ప్రతి ఒక్కరు కూడా ఎక్సర్సైజ్ చేసినట్లయితే మనం ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాం ఈటింగ్ హ్యాబిట్స్ ఈటింగ్ హ్యాబిట్స్లో మనం చెడుకు ఇందాక మాట్లాడుకున్నట్టు మనం ఎక్కువ మనకి కొలెస్ట్రాల్స్ని పెంచేటటువంటి కొవ్వు పదార్థాలను పెంచేటటువంటి డైట్ను తగ్గించుకోవటం ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయటం అండ్ ఆయిల్స్లో కూడా సెలెక్టివ్గా మనం సన్ఫ్లవర్ ఆయిల్ కానివ్వండి రైస్ బ్రాన్ ఆయిల్ కానివ్వండి అలాగే కెనోలా ఆయిల్ కానివ్వండి లేదా ఆలివ్ ఆయిల్ కానివ్వండి ఇవన్నీ కూడా ఆరోగ్యకరమైన ఆయిల్స్ సింపుల్గా మనకి ఈజీగా దొరికేటటువంటి ఆయిల్ తక్కువ ఖరీదులో ఉన్నటువంటి ఆయిల్ అయితే మనకి రైస్ బ్రాన్ ఆయిల్ అంటాం తౌడు నూనె అంటాం ఆ రైస్ బ్రాన్ ఆయిల్ అనేది సింపుల్ అందరికీ అఫర్డబుల్ ఆలివ్ ఆయిల్ మంచిదే కానీ కాస్ట్ ఎక్కువ సో ఇలాంటివి తీసుకోవడం ద్వారా మనం అలాగే నాన్ వెజిటేరియన్ ఇందాక మాట్లాడుకున్నాం సో ఇవన్నీ కూడా తర్వాత ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అందరికీ అందుబాటులో దొరికిన ఆకుకూరలు ఇవాళ ఎంత ఖరీదండి మటన్ ఎనిమిది వందల రూపాయలు అంటే ఆకుకూరలు యాభై రూపాయలకి వస్తాయి లేదా వంద రూపాయలకి వస్తాయి ఆకుకూరలను చాలా తక్కువ వాడుతున్నాం సో ఆకుకూరలు కూరగాయలు కూరగాయలు ఏ కూరగాయైనా మీకు మటన్ చికెన్ అంత కాస్ట్ డెఫినెట్గా ఉండవు అఫర్డ్ చేసుకోగలిగిన వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న పదార్థాలు మనం ఆహార అలవాట్లు మార్చుకున్నట్లయితే ఈ ఏబీసీడీఈ ఇప్పుడు పాటించడం ద్వారా దాదాపు ఎనభై శాతం అటాక్స్ రాకుండా మనం నివారించుకునేటటువంటి అవకాశం ఉంది సార్ ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం డ్రైవింగ్ చేస్తూ కూడా సడన్గా స్ట్రోక్కి గురైన వాళ్ళు ఉన్నారు సో ముందుగా ఎలాంటి చెకప్ చేసుకుంటే మంచిది ఎప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే మంచిది అంటారు అది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఎందుకంటే ఈ డ్రైవింగ్ చేసేవాళ్ళు ఉదాహరణ మనం ఈ మధ్య చాలా మంది న్యూస్లో కూడా చూస్తున్నాం సో డ్రైవర్ పక్కకు తీసుకెళ్ళి బస్ ఆపి ఇంతమంది ప్రాణాలు కాపాడాడని కొంతమంది హార్ట్ అటాక్ వల్ల లోయలో పడిపోయి అందరు చనిపోయారని సో డ్రైవరు లైఫ్ డ్రైవర్ చేసేటువంటి డ్రైవింగ్ వల్ల ఒక యాభై మంది లైఫ్లో వెనకపక్క వాళ్ళ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది సో వాళ్ళు వాళ్ళందరూ కూడా రెండు కారణాలు ఉన్నాయి దీనికి ఒకటి ఏంటంటే చాలామంది డ్రైవింగ్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు డ్రైవింగ్ను ఆపుకోవడం కోసం నిద్రను ఆపుకోవడం కోసం నైట్ డ్రైవింగ్ చేసేవాళ్ళు పొగాకు అలవాటు చేసుకుంటారు తంబాకు నోట్లో పెట్టుకొని దాన్ని వాడటం వల్ల నాకు నిద్ర రాకుండా ఉంటుంది సార్ అని చెప్తారు నేను మందిని ఇంటరాక్ట్ అయినప్పుడు అదే తెలిసేది అదొకటి అలాగే ఈ పొగాకు రాజా ఖైని అలాంటిది నోట్లో వేసుకొని నిద్ర రాకుండా ఉంటుంది మాకు నైట్ అని చెప్తుంటారు ఇవన్నీ కూడా వాళ్ళ ఆరోగ్యం పాడవడానికి కారణాలు అవుతున్నాయి ప్లస్ వాళ్ళు తినే ఫుడ్డు మధ్యలో ఎక్కడో నిద్రలో ఆపుతారు ఒకటి జంక్ ఫుడ్ తింటారు మటన్లు చికెన్లు ఇలాంటివన్నీ ఎక్కువ తింటారు ఆయిల్ పదార్థాలు బయట ఆబ్వియస్గా మనం బయట తింటున్నామంటే ఆ హెల్దీ ఫుడ్ మనం తినలేము అందుబాటులో ఉండదు ఏది అందుబాటులో ఉంటే తినాలి వీటి అన్నిటి వల్ల వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి డ్రైవర్స్ ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్యాన్ని ఒకసారి చెక్ చేసుకుని ఎందుకంటే వాళ్ళ లైఫ్ ప్లస్ మిగతా వాళ్ళ లైఫ్ కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని ఒకసారి చెక్ చేసుకుని వాళ్ళ కొలెస్ట్రాల్స్ ఎలా ఉన్నాయో హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయా ఒకవేళ వస్తే ఇమీడియట్గా ఏం చేయాలి ఇమీడియట్గా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే పెయిన్ వస్తే అది హార్ట్కి సంబంధించింది అయినా కాకపోయినా ఫస్ట్ బస్సును పక్కన నిలిచబెట్టి కొంచెం చూసుకునేది అది మన హార్ట్గా కాదు ఒకవేళ పెయిన్ ఉంటే దానికి ఏం చేయాలి నెక్స్ట్ ఎవరైనా ఆల్టర్నేట్ డ్రైవర్ ఉంటే ఆల్టర్నేట్ డ్రైవర్కి అది ఇవ్వటం చాలా మంది ఇప్పుడు నైట్ డ్రైవర్కి ఇద్దరు డ్రైవర్లు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి పక్కన నిలిచబెట్టి బండిని నిలిచపెట్టి ఇంకొక డ్రైవర్కి డ్రైవింగ్ ఇవ్వటం లేకపోతే దగ్గర అందుబాటులో ఉన్న ప్రైమరీ హెల్త్ కేర్కి వెళ్ళి చేసుకోవటం ఇది చేయడం ద్వారా మనం అపాయాన్ని కాపాడచ్చు అలాగే వాళ్ళు ఒక అప్పుడప్పుడు రెగ్యులర్గా చెకప్స్ చేసుకుని వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందే దాన్ని చేసుకోవడం ద్వారా సడన్గా అటాక్ బారిన డ్రైవర్ పడకుండా చూసుకోవచ్చు ఓకే సార్ అలాగే ఇప్పుడు ఈ గుండె సంబంధిత జబ్బులు ఏం లేకపోయినా గుండెపోటు రాకపోయినా ఏ వయసు నుంచి రెగ్యులర్ చెకప్స్ అనేది చేసుకుంటే మంచిది అంటారు ఇంతకు ముందు అయితే దానికి ఒక గైడ్ లైన్స్ లాగా ముప్పై ఏళ్ళనో ముప్పై ఐదు ఉండేది మా దాని తర్వాత చేసుకుని ఇప్పుడు ఆ గైడ్లైన్ తీసేయడం మంచిది ఎందుకంటే యంగ్ ఏజ్లో చాలా మందికి వస్తుంది కాబట్టి ఎప్పుడు మనకు అవగాహన కలిగినప్పుడు ఉదాహరణకి ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఏజ్ మధ్యలో ఉన్నవాళ్ళు ముందు ఒకసారి జనరల్ చెకప్లో చేసుకుని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ప్రాబ్లమ్స్ ఉంటే అందరికీ అన్ని టెస్టులు అక్కర్లేదు ముందు జనరల్ చెకప్ ద్వారా ఏమైనా లక్షణాలు ఉన్నాయా మన కొలెస్ట్రాల్స్ ఎలా ఉన్నాయి బీపీ ఏమైనా ఉందా షుగర్ ఏమైనా ఉందా ఇవాళ తీసుకున్నట్లయితే మన భారతదేశం బీపీలో కానివ్వండి డయాబెటీస్లో కానివ్వండి హార్ట్ డిసీజ్లో కానివ్వండి ఫస్ట్ ప్లేస్లో ఉంది ప్రపంచంలో కాబట్టి ఉదాహరణకి అరవై శాతం గుండె జబ్బుల బడ్డను ఒక ఇండియాలోనే ఉంది ప్రపంచవ్యాప్తంగా కాబట్టి అంత ఎక్కువ బడ్డు ఉన్నటువంటి దేశంలో మనం ఒక క్లియర్ కట్గా ఒక నలభై తర్వాత చెక్ చేసుకోవాలని మనం పెట్టినట్లయితే నలభై లోపల ఉన్న వాళ్ళందరూ మిస్ అయిపోతారు కాబట్టి అలా కాకుండా ఏ వయసులోనైనా ముందు మనకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా బీపీ షుగరు మనం పొగాకు ఏమైనా వాడుతున్నామా తర్వాత కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉన్నాయా ఇవి సింపుల్గా ఎనీ జనరల్ డాక్టర్ని కన్సల్ట్ అయినా కూడా మనం కనుక్కోవచ్చు ఇవి తెలుసుకోవడం ద్వారా ఫర్దర్ టెస్టులు మనకి ఏమైనా అవసరమా వీటిలో ఏదైనా మనకు పాజిటివ్ అని తేలినా ఏదైనా ప్రాబ్లం ఉందని తెలిసినా ఫర్దర్ మళ్ళీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేసుకోవడం అనేది చేసుకోవడం ద్వారా మనం ముందే జాగ్రత్త పడతాం ముందు జాగ్రత్త పడితే దానివల్ల వచ్చేటటువంటి మేజర్ అనివార్యమైన కారణాలను మనం నివారించుకోగలుగుతాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు మా అవ్యాస్కి ఎంగేజ్లోనే గుండెపోటుకి గురి కాకుండా మంచి సలహాలు సూచనలు అందజేశారు థ్యాంక్ యూ సార్ సో అవ్యాస్ చూశారు కదా అతి చిన్న వయసులోనే గుండెపోటుకి గురి కాకుండా మనం తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు పాటించవలసిన నియమాలు ఇవన్నీ కూడా ఈరోజు మనకి డాక్టర్ గారు తెలియజేశారు మంచి ఆహారం మంచి ఆరోగ్యం సో మీ ఆరోగ్యం మీ చేతుల్లో కాబట్టి ఖచ్చితంగా రోజు అరగంట వ్యాయామాలు అలాగే మంచి ఆహారం తీసుకోండి గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండండి ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం